అక్రమ్ లేఆఫ్ ను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ సంగారెడ్డి జిల్లా కంది మండల పరిధిలోగల అశాకో పరిశ్రమ కార్మికులు చేపట్టిన సమ్మె శుక్రవారం 61వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షులు సాయిలు మాట్లాడుతూ ప్రభుత్వం లేబర్ అధికారులు కళ్ళు తెరిచి కార్మికులకు న్యాయం చేయాలని నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నుస్రత్, ప్రభాకర్, కృష్ణ, నాగరాజు, శ్రీనివాస్, సత్యనారాయణ, రామరెడ్డి, నిజాముద్దీన్ పలువురు కార్మికులు పాల్గొన్నారు. గ్రామ పరిధిలో గల ఆశాకో పరిశ్రమల్లో అక్రమ కలిగింపులు ఆపాలని, 4 నెలల బకాయి వేతనాలు ఇవ్వాలని, కార్మికులందరినీ డ్యూటీలోకి తీసుకోవాలని చెప్పేసి కార్మికులు ప్రజాస్వామ్య పద్ధతిలో శాంతియుతంగా 61 రోజుల నుంచి సమ్మె చేస్తున్న లేబర్ అధికారులు కానీ, కలెక్టర్ కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇటువైపు చూసే పరిస్థితి లేదు. అందుకే ఇవాళ కార్మిస్తా ఉన్నాం. ఒక కార్మిక చట్టాన్ని శృంగలో వస్తున్నప్పుడు అట్లాంటి యాజమాన్యం మీద లేబర్ అధికారులు కానీ, లేబర్ మంత్రి కానీ ఎందుకు చర్య తీసుకోవట్లేదు? మీరు కళ్ళు తెరవండి, కార్మికులకు న్యాయం చేయండి. లేనట్టయితే ఖచ్చితంగా కలెక్టర్ ఆఫీస్ కానీ, మరి డీసీల్ ఆఫీస్ కానీ, మరి కార్మిక శాఖ మంత్రి ఇల్లు ముట్టడి చేయడానికి కుటుంబ సభ్యులతో సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.